పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంట గమ్మగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మల రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ కట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న డాడీ రేపు మా స్కూల్లో ఎగ్జిబిషన్ ఉంది 500 రూపీస్ కావాలి డబ్బులు లేవులేమ్మా తర్వాత తీసుకెళ్తాను ప్లీజ్ డాడీ మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు సరే అమ్మా మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు తర్వాత నేను తీసుకెళ్తాలే వద్దు నాకు కావాలి అర్థం చేసుకోమ్మా చెప్పింది నా దగ్గర డబ్బులు లేవు వద్దు నాకు కావాలి అర్థం అవట్లేదా చెప్తుంటే నీకు పో ఇక్కడ నుంచి నీకు 500 నాకు 500 పిల్లలు అడిగితే 500 కూడా ఇవ్వలేకపోతున్నా ఇది ఒక జీవితమేనా ఇదే నన్ను సంపాదించేది తగిన ఇలా అరవడానికి తప్పితే ఇంకా దేని పనికి వస్తావులేదు జరగవే పాపా స్నానానికి వెళ్ళట్టు అదే 500 లేకపోతే కరెంటు బిల్లు కట్టాలి లాస్ట్ డేట్ వచ్చేసింది అది కట్టకపోతే ఫీజు పీకేస్తారు చీకట్లో పడుకోవాలి అది ఏమి వీళ్ళకి తెలియదు ప్రతి ఒక్కళ్ళు నన్నే అంటారు నేనేదో వీళ్ళని అర్థం చేసుకోవట్లేదు వీళ్ళకి నేను పెట్టట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు షా యథో జీవితం అయిపోయింది వీళ్ళందరి గురించి ఆలోచించి వీళ్ళ దృష్టిలో నేను పెద్ద విలన్లా తయారయ్యాను స్కూల్ టైం అవుతుంది అర్థం కావట్లేదా రండి సాయంత్రం వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకుని రా రూపాయలాగా ఏడుస్తుంటే దీనికి కూరగాయలు కావాలండి కూరగాయలు అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అన్ని తెమ్మంటారు పెద్దోళ్ళు లేనరు చిన్నోళ్ళు లేనరు పిల్లలు లేదు పెద్దోళ్ళు లేదు టైం అవుతుంటే తెలియట్లేదా మీకు ఎంత టైం అవుతుందో డైలీ టైం సెన్స్ లేదా మీకు చదువుకోవట్లేదా తాగలిటండి తగండి
పొద్దున ఏం చేసావో తెలుసా నీకు? నేను ఏం చేయలేదు పాపా. నువ్వు నా పర్స్ లో 500 తీలేదు? నేను ఏం తీలేదు. తీసావు? నేను తీలేదు. చూసా నేను. నేను అసలు ఏం తీలేదు. అబద్ధాలు ఆడక బిడా. నువ్వు 500 తీయడం నేను చూసాను. అబద్ధాలు ఆడవని కొడతాను మళ్ళీ. నా దగ్గర డబ్బులు లేవని తెలుసు కదా బిడ్డ నీకు. నేను 500 రూపాయలు కరెంటు బిల్ కడతాను కదా నేను ఉంచింది. నువ్వు అలా డబ్బులు తీయొచ్చా? ఇదేనా నువ్వు నేర్చుకుంది? ఇదేనా నేను చిన్నప్పటి నుంచి ఇలాగ నేర్పించింది? మాట్లాడుకో. ఛీ, నీ మొహం నాకు చూపించు మాకు. అసలు నీ మొహం చూస్తే నాకు చిరాకు పడుతుంది. నువ్వు చేసింది తప్పు, నీకు శిక్ష పడాల్సిందే. నేను చెప్పేంత వరకు నువ్వు అక్కడ నుంచి రా, మాకు అక్కడే నిలబడెళ్ళి. ఏంటో ఇంకా రాలా ఇవాళ. వచ్చారా? ఏంటి ఇంత లేటు? ఇంత చీకటి పడేదాకా బయట ఏం పనులు? వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటున? కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటున? మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటున? కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటున? కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నీ నడిచాను, చూపిస్తే చెగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచాని, ఎదపైనే నిదురించానే నీ కొడుకై తరించాను. మదిలో ఎంతో
కంటే ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి చివరన జారే తడిచినుకును సైతం సిరితళుకుగా మార్చే చిత్రం నీవే కలతగ పొలమారే యదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీవే నువ్వంటే నా సొంత మల్టూ పలికింది మమకారం ఆ మాట కాదంటూ దూరం నిలిపింది ఇష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతో నే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం డాడీ మీరు మర్చిపోయారు ఈ రోజు మీ బర్త్డే హ్యాపీ బర్త్డే డాడీ థాంక్యూ మా నాన్న పొజిషన్ ఉన్న ప్రతి వ్యక్తి ఇట్లాగే ఆలోచిస్తారు ఈ ఆలోచించే విధానంలో తనను తాను పట్టించుకోవడం మర్చిపోతారు కానీ తన కష్టాన్ని గుర్తిస్తే ఆ ఫ్యామిలీ ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుంది